ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము ఫస్ట్ నుంచి ఆయనే న్యాయం చేయాలి అని చెప్పేసి 6 నెలల నుంచి మాకు కేటీఆర్ గారి న్యాయం చేయాలి అని చెప్పేసి చాలాసార్లు అడిగాము. కేటీఆర్ గారికి మరి విషయం తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. ఆయనకి మరి ఏం కన్వే చేశారో నా గురించి, మా ప్రాబ్లం గురించి ఎలా చెప్పారో తెలియదు. ఆయన మాత్రం TV9లో ఇవన్నీ ఆరోపణలే అని చెప్పేసి కొట్టిపడేశాడు. ఆయన అసలు ఆరోపణలు అనడానికి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి? మమ్మల్ని సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. మరి ఆరోపణలు అనడానికి వాళ్ళ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయి? పబ్లిసిటీ కోసమే చేస్తున్నారు అనేది కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు కేటీఆర్ మొన్న మాట్లాడుతూ కూడా ఇవన్నీ మాట్లాడారు. పబ్లిసిటీ చేయడానికి మేము ఏ రాజకీయ పార్టీలో లేమండి. మాకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదు. మాకెందుకండి పబ్లిసిటీ? మాకు అన్యాయం జరిగింది, ఎవరు పట్టించుకుంటూ లేరనే కదా మేము ఇన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. పబ్లిసిటీ మాకెందుకు? పబ్లిసిటీ వాళ్ళకి కావాలి, రాజకీయ నాయకులకి పబ్లిసిటీ కావాలి, ఇప్పుడున్న ప్రభుత్వానికి పబ్లిసిటీ కావాలి. మాకెందుకు పబ్లిసిటీ? వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళ రాజకీయాల కోసం ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు? పట్టించుకోవాలి కదా కనీసం బాధని. బాధను పట్టించుకోకుండా పదే పదే పోలీసుల్ని పిలిపించి ఇబ్బంది పెడుతున్నారు, బెదిరిస్తున్నారు. అసలు ఏమంత అవసరం వాళ్ళకి మమ్మల్ని బెదిరించడానికి? ఢిల్లీలో కేటీఆర్ గారిని కలిశారు, మీకు ఏం హామీ ఇచ్చింది అసలు? కేటీఆర్ గారు అయితే డైరెక్ట్గా మాట్లాడలేదండి, ఆయన కింద ఉన్న ఎంపీలతోటి మాట్లాడిచ్చారు అంతే. వాళ్ళు మాట్లాడారు, ప్రాబ్లం తెలుసుకున్నారు, ఇది జరిగింది అని చెప్పేసి నేను క్లారిటీగా చెప్పాను. అయితే వాళ్ళు చెప్పారు సరేమ్మా న్యాయం చేస్తాము అని చెప్పారు. మీరు హైదరాబాద్కు వచ్చేయండి, ఇక్కడ ఉంటే మరి ఎలా, అక్కడికి వస్తే మేము మాట్లాడతామని చెప్పారు. మేము వాళ్ళ మాటలు నమ్మి హైదరాబాద్కు వచ్చాం. వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా మేమే ఫోన్లు చేస్తున్నాం, సార్ ఎప్పుడు మాట్లాడాలి సార్, ఎప్పుడు కలిసి మాట్లాడాలి సార్ అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు పోస్ట్ఫోన్ మీద పోస్ట్ఫోన్ చేస్తూనే ఉన్నారు. పోస్ట్ఫోన్ చేసింది కాక కేటీఆర్ గారు ఆ మాట అన్నారు ఇలాంటివన్నీ ఏం జరగలేదు అని. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్నారు, కానీ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టచ్చు కదా, మీడియా ముఖంగా చెప్పొచ్చు కదా మీడియా. ఆల్రెడీ ఆధారాలు, ఇప్పుడు ఆధారాలన్నీ బయట పెడితే ఉన్న ఆధారాలన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నారు పోలీసులు. మీడియాకి నేను ఆల్రెడీ ఒక ఫోటో ఇచ్చానండి, ఫోటో ఇచ్చారు, ఆయన చేసిన చాటింగ్ ఇచ్చారు, ఆయన మా కంపెనీ మెంబర్స్తో చేసిన చాటింగ్ ఇచ్చారు. ఇంకేం ఆధారాలు కావాలండి? ఇంకా ఆధారాలు కావాలంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా ఏమైనా బయటపడేది. ఇన్వెస్టిగేషన్ చెయ్యకుండా అలా ఎలా చేస్తారు? మేము సబ్మిట్ చేయాల్సింది కోర్టులో కదా, కోర్టుకి సాక్ష్యాలు ఇవ్వాలి. వీళ్ళకిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి సాక్ష్యాలు ఇస్తే వీళ్ళు మాయం చేస్తారు కదా. పోలీసులు ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు మేము పోలీసులకి సాక్ష్యాలు ఎందుకు ఇస్తాం? థ్రెటింగ్ ఉంది, అలా వల్ల మనుషుల్ని పిలిపించి బెదిరిస్తున్నారు. దుర్గం చిన్నయ్య వల్ల మీకు థ్రెట్ ఉందనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఉందండి. ఆయన థ్రెటింగ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడాడు. మాకు ఈ విషయం కూడా లీక్ అయింది బయటకి. ఆయన దుర్గం ఫ్యామిలీ నుంచే ఎవరో మాకు వాళ్ళల్లోనే ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ మీద థ్రెటింగ్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అని కూడా చెప్పారు. వాడు ఎవడి చేతుల్లో, నేను చావడం ఏంటి? న్యాయం జరగకపోతే నేనే చేస్తా, వాళ్ళు ఎవరిని చంపడానికి? ఏం చేయబోతున్నారు ఇప్పుడు? పాల్ కూడా మీకు సపోర్ట్గా ఉన్నాడు అని, పాల్ అంటున్నాడు, ట్రీట్మెంట్ ఇప్పిస్తా అంటున్నాడు, మీరు దీన్ని స్వీకరిస్తారా, ఏం చెప్తారు? నేనైతే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోనండి, నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోను. నేను ఫైట్ చేస్తాను, వాళ్ళకు న్యాయం చేయాలి అనిపిస్తే న్యాయం చేయమనండి, లేదా అవసరం లేదు. న్యాయం చేయనప్పుడు బతకడం ఎందుకు? అందరం ఫ్యామిలీ మొత్తం మేము సూసైడ్ చేసుకొని చేస్తాం, ఎందుకంటే ఉన్నది మొత్తం పరువు తీసేసి మాది, మమ్మల్ని ఆర్థికంగా నష్టపెట్టి రోడ్డుకి ఇడిచేశారు కదా. ఏం చేయాలి ఇప్పుడు మేము? మీ దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నారు ముఖ్యంగా దుర్గం చిన్న? దాదాపు 30 లక్షలు అని వార్తలు వస్తున్నాయి. ఆయన భూమి కొరకు 30 లక్షలు తీసుకున్నాడండి. నాకు ట్రీట్మెంట్ వద్దు. మీరేం కోరుకుంటున్నారు చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, మీ డిమాండ్ ఏంది, ఎలా?